మా తమ్ముడు అప్పటి నుంచి అడుగుతుడు మైక్ ఇస్తా ఏంటో ఆయన బాధ ఎన్నా మద్యం బాధ మైక్ మైక్ ఆయనకి ఇవ్వండి ఆ చెప్పాయా నువ్వు చెప్పు నువ్వు సార్ నా పేరు నీలాస్వామి కళ్యాణ దుర్గం తెలుగు అధ్యక్షుడు నేను నేను ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని సార్ బీసీ కులాలను ప్రోత్సహించిన వ్యక్తి మీరు ఈ రాష్ట్రంలో కాకపోతే దేశంలో మీ పేరు పర్మనెంట్ నిలబడుతుందని చెప్తూ ఈ రోజు కళ్యాణ దుర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ మాదిరేని ఉమ్మన్న ఆధ్వర్యంలో సార్ మీరు ఉన్నప్పుడు అనంతపురం జిల్లాకి కియా కంపెనీ వచ్చింది తిరుపతికి సెల్కాన్ కంపెనీ వచ్చింది విశాఖపట్నానికి అదాని డేటా సెంటర్ వచ్చింది రిలయన్స్ కంపెనీ వచ్చింది సెల్కాన్ కంపెనీ వచ్చింది అపోలో టైల్స్ కంపెనీ వచ్చింది ఈ కంపెనీలు మొత్తము ల్యాప్టాప్ పట్టుకుని పుస్తకాలు పెట్టుకుని కంప్యూటర్ ముందు పెట్టుకుని చేసే జాబ్ సార్ ఇవి కాకపోతే జగన్మోహన్ రెడ్డి సార్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కంపెనీలు వచ్చాయని చెప్పి ఒక్కసారి ఒక్కొక్కటి చూపించి దాని రేటు కూడా చెప్తాను సార్ ఇప్పుడు క్లాసికల్ బ్లూ దీని వాల్యూ 150 రూపాయలు దీని వాల్యూ 150 రూపాయలు దీన్ని ఎవరు తాగొద్దండి ప్రాణాలు పోగొట్టుకోండి సార్ నంబర్ 2 పెట్టుబడి వచ్చేసి కింగ్స్ వెల్ అంట అంటే కింగ్స్ వెల్ KINGSWELL కింగ్స్ వెల్ అంట కింగ్స్ వెల్ అంటే ఇది పెట్టుబడి సార్ అంటే దీన్ని తాగి యువత మొత్తం మతలు పడిపోయి రేపు యువత మొత్తం మతలు మునిగి రేపు జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలని చెప్పి ప్లాను ఇది రెండో పెట్టుబడి సార్ ఇది తీసుకున్నా సార్ ఇది వచ్చేసి గంజాయి మొక్క గంజాయి మొక్క ఇది సార్ ఇది గంజాయి మొక్క కాదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నా కేసు పెట్టింది మళ్ళీ కాదు కాదు ఇక్కడే పోలీసులు నాకు కేసు పెడతారు నేను భయపడతాను సార్ ఇది గంజాయి మొక్క కాదు మేడం గారు ఇది గంజాయి మొక్క కాదు సార్ ఇది గంజాయి మొక్క అనుకోండి కనకండి కాదు కాదు గారు అనుకోమంటున్నావు సార్ ఇది మూడవది సారీ సారీ ఇది మూడవది ఇది మూడవది నాలుగవది సార్ నాలుగవది డ్రగ్స్ పౌడర్ ఇది డ్రగ్స్ పౌడర్ కాదు రాగి పిండి ఇది జస్ట్ చూపిస్తున్నా అంతే మీకు ఇది రాగి పిండి ఇది ఇదే డ్రగ్స్ పడి ఇలాంటివి ఇచ్చి మన యువతను నాశనం చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు సార్ ఐదో కంపెనీ వచ్చేసి వైట్ బెల్ అంట వైట్ బెల్ అంట వైట్ బెల్ మళ్ళీ ఇంకోటి ఉంది సార్ ఇంకోటి వచ్చేసి రాయల్ ప్యాలెస్ అంట అంటే రాయల్లో కూర్చొని ప్యాలెస్ కూర్చొని తాగాలంట దీన్ని ఇది ఎవరైనా తాగుతారు సార్ ఇది ఇది ఒకటి ఇంకోటి ఉంది సార్ సార్ బూమ్ బూమ్ ఈ భూమి భూమి మీరు తాగితే భూమి మీద ఎవరు ఉంటారు సార్ ఎవరు ఉంటారు భూమి మీద ఓకే సార్ ఇది వచ్చేసి ఆరో కంపెనీ వచ్చేసి ఆరో బ్లాక్ బస్టర్ అంట ఏదో బాలకృష్ణ బ్లాక్ బస్టర్ అంటారు కదా అదేమైంది బ్లాక్ బస్టర్ అంటే ఇది ఏమైనా కంపెనీ సార్ ఇది తర్వాత 9వ కంపెనీ వచ్చేసి క్లాసిక్ రెడ్ అంట క్లాసిక్ రెడ్ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ కలర్ వేశారు మళ్ళీ రెడ్ అని పేరు పెట్టారు పాపం జనాలు తెలియకుండా ఆల్రెడీ రెడ్ అని ఉంది డేంజర్ అని చెప్పి అయినా కూడా తాగుతున్నారు సార్ పాపం ఏం చేయాలా అందుకే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కంపల్సరిగా అన్ని ఇంకా కంపెనీ చాలా ఉన్నాయి సార్ ఇంకా వాలంటీర్ జాబులు ఇచ్చారు తర్వాత వచ్చేసి తోబుడు బండ్లు ఇచ్చారు ఇలాంటివి కొన్ని వందల కంపెనీలు తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఉండేటువంటి భవిష్యత్తును నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సార్ సార్ అందుకే సార్ రేపు మీరు కళ్యాణ దుర్గంలో మీకు 50,000కి ఒక్క వేటు తగ్గకుండా భారీ మెజారిటీతో కళ్యాణ దుర్గాన్ని గెలిపించి మీకు అసెంబ్లీకి పంపిస్తాం సార్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సార్ మీరు ఏం అనుకోకపోతే నేనేమి ఫేవర్ కాదు కానీ మీరిచ్చినటువంటి భరోసాతో మీరిచ్చినటువంటి దమ్ముతో మీరిచ్చినటువంటి శక్తితో మీరిచ్చినటువంటి పాత్ర సూత్ర తర్వాత నీతి నియమాలతో జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినా కూడా నెక్స్ట్ డే బ్రహ్మ సముద్ర మండలంలో మన దేవుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పడగొడితే
మీరు నియమించినట్టు ఇన్ఛార్జ్ శ్రీ మాదేవన్ ఉమ్మన్న గారు వెళ్ళి వాళ్ళని బెదిరించి సార్ కేసులు పెట్టించాం. అదే సార్ మీ సత్తా, అదే మీ ధైర్యం. అందుకే సార్ మీరు మీరు పెట్టేటువంటి నియమ నిబంధనలు కానీ మీరు చేసేటువంటి నిబంధనలు కానీ ఎక్కడ కూడా తూచా తప్పకుండా పాటించి కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని 50% మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి సార్ లాస్ట్ కుప్పం మాదే కళ్యాణదుర్గం కూడా. థ్యాంక్ యూ సార్.